ज्ञानान्दस्या ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यामनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन्वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्रिसे नमः हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकाकांत राधाकांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी ऋषभानो सुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्रश्च कृपासिन्धोभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगों लंगायते गिरिं यकृपः तमहं वंदे श्रीगुरुं दिनतारिणं परमानंदमाधवं श्रीचैतन्य ईश्वरं हरे कृष्ण భగవద్గీతా యథాతథము రెండవ అధ్యాయము చర్చించుకోవడానికి వచ్చినటువంటి భక్తులందరికీ మా ఇస్కాన్ చెన్నై తరపున స్వాగతం సుస్వాగతం. మాకు చాలా ఆనందంగా ఉంది మీరు అందరూ చక్కగా 8:00 కల్లా అందరూ చక్కగా వచ్చేసి భగవద్గీత యొక్క విశిష్టతను తెలుసుకోవాలనే ఆలోచన ఆ మంచి కార్యం మాకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తుంది. మళ్ళీ మీ అందరికీ మా ఇస్కాన్ చెన్నై తరపున మా భగవద్గీత యథాతథము టీం తరపున శుభాకాంక్షలు. ముందుగా మనం రెండవ అధ్యాయం సారాంశంలోకి వెళ్లే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తానన్నమాట. ఆ చిన్న స్టోరీ ఏంటంటే మనం చిన్నప్పుడు వినే ఉంటాం అన్నమాట, ఈ వుడ్ కటర్ స్టోరీ అంటారు చిన్న చిన్న వాళ్ళకి చెప్తారు. చాలా చాలా మంచి ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది ఆ యొక్క వుడ్ కటర్ స్టోరీ అన్నమాట. అబ్రహం లింకన్ కూడా అతను యుఎస్ యొక్క ప్రెసిడెంట్, ఆయన ఏం చెప్పారంటే ఇఫ్ ఐ హ్యాడ్ 6 hours టు చాప్ డౌన్ అ ట్రీ ఐ వుడ్ స్పెండ్ ద ఫస్ట్ 4 hours షార్పనింగ్ ద యాక్స్. అంటే మనకి అనిపిస్తుంది నేను రోజు ఒక గంట సేపు కూర్చొని ప్రవచనం వింటున్నాను నాకు ఎంతో ఎంతగా ఉపయోగపడుతుందో నాకు తెలీదు అని కొంతమందికి డౌట్ వస్తుంది. కానీ ఇటువంటి ప్రవచనాలు వినడం చాలా ముఖ్యము. మనకి ఇటువంటి ప్రవచనాల ద్వారా భగవద్గీతలోని విషయాలను తెలుసుకుని మన జీవితాలలో అప్లై చేసుకున్నప్పుడు మనకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని ఈ స్టోరీ మీకు చెప్దాం అనుకుంటున్నాను అన్నమాట, భగవద్గీత యొక్క విశిష్టతను తెలపడానికి. అనగనగా ఒక ఊర్లో కట్టెలు కొట్టేవాడు ఉన్నాడంట. అతను కట్టెలు కొట్టేటప్పుడు కొడతా ఉన్నాడు తెచ్చుకున్నప్పుడు ఏమో టక్క 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 కొట్టేశాడు చెట్లన్నింటినీ. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, వారం అయిపోయింది. తర్వాత ఒక గంటలో ఒక చెట్టును కొట్టే అతను ఇప్పుడు ఆయనకి 2 గంటలు పడుతుంది. ఇంకొక వారం అయిపోయిన తర్వాత ఒక చెట్టును కొట్టడానికి 4 గంటలు పడుతుంది. ఏం తప్ప నేను వాడేది ఒక్కటే కదా గొడ్డలి, ఎందుకు టైం పడుతుంది అని ఆలోచిస్తున్నాడు అనమాట. అప్పుడు ఆయనకు తెలిసిన ఒక మంచి బ్రాహ్మణుడు ఉన్నాడు అనమాట, ఫ్రెండ్, ఇంటెలిజెంట్ అతను. సో అతను వెళ్ళి అడిగాడు,
ఇంత కష్టపడుతున్నాను, అసలు రోజు రోజుకి టైం పెరుగుతుందే కానీ నా కట్టెలు మాత్రం రావట్లేదు అంటాడు ఆ కట్టెలు కొట్టుకునే అతను అనమాట. సో అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటాడు, నువ్వు షార్ట్ చేయడం మర్చిపోతున్నావు, దాన్ని పదును పెట్టాలి, పదును పెడితే కానీ నీకు పని అవ్వదు. సో నువ్వు ఎప్పుడు కొట్టాలనుకున్నా పదును పెట్టండి, ఆ గొడ్డలకి పదును పెట్టండి, అప్పుడు నీ పని చాలా స్మూత్ గా అవుతుంది, లేకపోతే అది బ్లంట్ అయిపోతుంది అని చెప్తున్నాడు అనమాట. సో అవునవును చెప్పేసి చేసుకున్న తర్వాత నుంచి ఆయన జీవితం అంతా చాలా చక్కగా అయిపోయింది అనమాట. సో అదే చెప్తాడు అనమాట అబ్రహం లింకన్ కూడా. అంటే దీని యొక్క అంతరార్థం ఏమిటి అంటే మన యొక్క బుద్ధి, మన యొక్క ఇంటెలిజెన్స్ అంటారు ఇంగ్లీష్ లో, దాన్ని మనం షార్పెనింగ్ చేయాలన్నమాట. షార్పెనింగ్ అంటే మనకి ఇప్పుడు అర్జునుడు, ఇప్పుడు నేను విన్నాను కదా ఫస్ట్ చాప్టర్ లో, నేను అంత కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, నేను ధర్మాన్ని కాపాడాలా, నా రిలేటివ్స్ ని చంపాలా, అసలు ఏం చేయాలి అని కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. అప్పుడు ఒక అతనికి కంప్లీట్ గా మంచి ఇంటెలిజెన్స్ ఉందనుకోండి, ఒక మంచి జ్ఞానము, ఆ జ్ఞానము ఈ సనాతన ధర్మాన్ని మనకు ప్రసాదిస్తుంది అనమాట. ఇటువంటి అద్భుతమైన జ్ఞానం వల్ల మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే ఆనందంగా ఉంటాము, ఏం చేస్తే బాధపడతాము అనే విషయాలని చాలా క్లారిటీగా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా చెప్పింది భగవద్గీత. అందుకని ఈ భగవద్గీత మనం నేర్చుకున్నప్పుడు మనకి ఆ ఇంటెలిజెన్స్ అనేది షార్పెన్ అవుతుంది. ఏది పాటిస్తే మంచిది, ఏది పాటిస్తే మంచిది కాదు, మనం మన జీవితాన్ని ఎలాగ వాడాలి అనే విషయాన్ని చెప్తుంది. నిన్న ప్రవచనంలో విన్నట్టుగా రామరూప ప్రభు మాన్యుల్ గురించి చెప్తున్నారనమాట. ఆ మాన్యుల్ అంటే ఏంది, మీరు ఒక ప్రతి వస్తువు కొన్నప్పుడు మనకు ఒక మాన్యుల్ అనేది వస్తుంది. మీరు ఫోన్ కొనుక్కున్నా సరే, ఓవెన్ కొనుక్కున్నా సరే, వాషింగ్ మిషన్ కొనుక్కున్నా సరే, ఏ వస్తువు కొనుక్కున్నా సరే ఒక మాన్యుల్ అనేది వస్తుంది అనమాట. ఆ మాన్యుల్ అంటే ఏంది, ఈ వస్తువుని ఎలా వాడితే బాగుంటుంది అని తెలుసుకున్నప్పుడు ఆ వస్తువుని ఆ విధంగా వాడితే ఎక్కువ రోజులు వస్తుంది. అది తెలవకుండా మొత్తం మనకి ఇష్టం వచ్చినట్టు వాడేసాం అనుకోండి అది పాడైపోతుంది. అందుకే దీన్ని భగవద్గీతని మాన్యువల్ ఆఫ్ లైఫ్ అంటారు అనమాట. మన యొక్క జీవితాన్ని ఎలా చక్కగా అనువర్తించాలి, ఎలా చక్కగా పాటించాలి అనే విషయాలని భగవద్గీతలో చెప్పారు. మన జీవితానికి, మన మానవ జీవితానికి ఈ భగవద్గీత ఒక మాన్యువల్ లాంటిది అనమాట. సో ఈ మాన్యువల్ మనకు తెలవడం చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క జీవితాన్ని మనం పూర్తిగా వాడేసుకుని పాడైపోయిన తర్వాత, ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత చూడటానికి కళ్ళుండవు, వినడానికి వినపడదు, ఏదైనా చేయాలన్నా ఓపిక ఉండదు, అప్పుడు మనకి ఈ మాన్యువల్ చూస్తే ఉపయోగం ఏమని చెప్పండి. మనం ముందటి నుంచి ఆ మాన్యువల్ చూసుకుని పాటిస్తున్నప్పుడు మనకి ఆ శక్తి అనేది ఉంటుంది యువనంలో కాబట్టి. అప్పుడు మనం కరెక్ట్ గా ఫాలో అవుతాం కాబట్టి మనకి దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అలానే ఉంటుంది అనమాట. సో ఈ యొక్క వుడ్ కటర్ స్టోరీ ద్వారా మనం ఎప్పుడు మన యొక్క బుద్ధిని షార్పెనింగ్ చేస్తూ ఉండాలి. దేని ద్వారా షార్పెనింగ్ చేయాలి అంటే ఈ భగవద్గీత యొక్క జ్ఞానం ద్వారా మనం షార్పెనింగ్ చేయాలి. సో ఇప్పుడు మనం నిన్న ఏం చర్చించుకున్నాము, 1వ అధ్యాయం సారాంశం ఏముంది అంటే, ఇప్పుడు 1 to 1 point, యూనో 1.1 నుంచి 1:11 వరకు కథా పరిచయం అనమాట. అంటే ఒక జస్ట్ ఒక ఇంట్రొడక్షన్, బ్యాక్గ్రౌండ్ అనేది వస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి, ధృతరాష్ట్రుని మనస్తత్వం గురించి తెలుసుకున్నాము. అతను సందేహంలో ఉన్నాడు, గెలుస్తామా గెలవమా, భయంతో ఉన్నాడు, పక్షపాతం అంటే ఒక పక్క విపక్షతో ఉన్నాడు అనమాట. ఆ తరువాత దుర్యోధనుడి మనస్తత్వం గురించి తెలుసుకున్నాము. నమ్మకస్తులమైన అనుమానించడం, తన సైన్యం గురించి గొప్పగా చెప్పుకోవడం, అక్కడ ఏం లేకపోయినా. సో ఇవన్నీ కథా పరిచయంలో తెలుసుకున్నాం అనమాట. ఆ తరువాత శ్రీకృష్ణుడు సర్వ మంగళదాయకుడు అని ఎలా తెలుసుకున్నాము, అంటే అతను పాండవులతో ఉన్నాడు కాబట్టి అతను ఉంటే అంతా మంచే జరుగుతుంది. ఎందుకు, వాళ్ళు దివ్యమైన శంఖాలని మోగించాడు, కృష్ణుడి ఉనికి విజయాన్ని నిర్ధారిస్తుంది. అంటే ఆయన యొక్క ప్రెసెన్స్ అన్నమాట, మన జీవితంలో ఏమున్నా లేకపోయినా ఆయన ఉంటే అన్నీ అయిపోతాయి అన్నమాట. ఖచ్చితంగా చాలా ప్రశాంతంగా అయిపోతుంది. జెండాబై కపిరాజు, లక్ష్మీదేవి, ఎందుకుంది, కృష్ణుడు ఉన్నాడు కాబట్టి లక్ష్మీదేవి ఉంటుంది. సౌభాగ్య దేవత, అగ్నిదేవుడికి అర్జునుడికి ఇచ్చిన రథము, ఇవన్నీ పాండవుల విజయాల యొక్క సంకేతాలు. అవి నిన్న 1వ అధ్యాయంలో తెలుసుకున్నాం అనమాట. 3వ భాగం ఏంది, భగవంతుడు భక్తవత్సలుడు. ఆయన ఎంతటి గొప్ప భగవంతుడైన ఒక రథసారథి అయ్యాడనమాట అర్జునుడికి. భగవంతుడు ఎప్పుడు శ్రేయోభిలాషి అనమాట, ప్రతి ఒక్కరికి ఆయన ఒక మంచి శ్రేయోభిలాషి, ఎప్పుడు మంచి కోరుకుంటాడు, ఎప్పుడు మంచి చేయాలనుకుంటాడు, ఎప్పుడు భగవంతుడు ఆ భక్తులకి సేవ చేస్తూనే ఉంటాడు అనమాట. తర్వాత జీవిత కష్టాలు, ఆ తర్వాత
ఏమైందంటే ఈ స్టోరీ అంతా ఇంట్రడక్షన్ చూసారు, ఆ తర్వాత అందరూ శంఖాలను మోగించారు, సరే యుద్ధం స్టార్ట్ చేసేయాలి ఇంకా అని చెప్పేసి ఆ కాన్షియస్ ని గ్లో చేశారు అన్నమాట. అందరూ వాళ్ళ వాళ్ళ కాన్షియస్ ని గ్లో చేస్తారు. మన అర్జునుడు ఏమో వెళ్ళి మా అందరి ముందు నిలబెట్టని చెప్పేసి తీసుకెళ్ళిపోతే పెట్టేస్తే ఆయన కన్ఫ్యూజ్ అయిపోయాడు అనమాట. ఆయన తండ్రిని, ఆయన తాతయ్యని చూశాడు, గురువు గారిని చూశాడు, ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరినీ చూశాడు అనమాట. చూసేసి ఆయనకి ఒక డౌట్స్ అనేవి వచ్చాయి అనమాట, నేను వాళ్ళని చంపాలా, చంపితే నాకు పాపం తగులుతుంది, నేను ధర్మాన్ని కాపాడాలా, ఏం చేయాలా అనే ఒక కన్ఫ్యూజన్ లో పడ్డాడు అనమాట ఫస్ట్ చాప్టర్ లో. ఇది నిన్నటి యొక్క సారాంశం. ఇప్పుడు నిన్న చూసారు కదా ఆయన అంత కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అర్జునుడు, అసలు నేను ఏం చేస్తే బాగుంటుంది ఇటువంటి సిచ్యువేషన్ లో అనే సిచ్యువేషన్ లో ఉన్నాడు అర్జునుడు. ఇప్పుడు సెకండ్ చాప్టర్ కొద్దాం అనమాట, అంటే రెండవ అధ్యాయంకి. ఈ రెండవ అధ్యాయం అన్నిటికంటే రెండో అతిపెద్ద అధ్యాయం అనమాట. దీంట్లో 72 శ్లోకాలు ఉన్నాయి. దీన్ని మనకి టాపిక్ వైజ్ విభజిస్తే సంక్షోభ నిర్వహణ అంటే క్రైసిస్ మేనేజ్మెంట్ అంటాము ఇంగ్లీష్ లో, అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే విషయాన్ని 2వ అధ్యాయం 1వ శ్లోకం నుంచి 2వ అధ్యాయం 10వ శ్లోకం వరకు తెలుసుకుంటాము. ఆ తరువాత నిజమైన గుర్తింపు అంటే ఆ కృష్ణుడు ఏమి విషయాలు చెప్పి ఆ సంక్షోభాన్ని నిర్వహించాడు అనే విషయాలని ఇక్కడ తెలుసుకుంటాము. ఆ తరువాత మనకి ఉన్న 2 విధులు, ఆ తర్వాత మనం నిరంతరం ఆనందంగా ఉండడానికి కావలసిన విషయాలు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమని చెప్పాడో తెలుసుకుంటాం. మీరు నిన్న మొదటి చాప్టర్ మొత్తం చదివితే, అంటే ఒకవేళ చూస్తే అక్కడ మీకు ఒక్క శ్లోకం కూడా ఉండదు కృష్ణుడు చెప్పింది. ధృతరాష్ట్రుడు, అర్జునుడు, సంజయుడు వీళ్ళ యొక్క సంభాషణలు మాత్రమే ఉంటాయన్నమాట. శ్రీకృష్ణుడు అతంట తడును మన జీవితంలో వచ్చేసాడు అనమాట. మనం రిక్వెస్ట్ చేయాలి, మనం అతని దగ్గర శరణాగతి పొందాలి, అయ్యా మీరే నాకు దిక్కు, మీరు లేకపోతే నాకేం లేదు అనే సరెండర్ ని చూపించినప్పుడే ఆయన మనకి ఏదైనా చేస్తారనమాట. అంటే నిన్న మొత్తం ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు అనమాట కృష్ణుడు. కానీ సడన్ గా అర్జునుడు ఈ విషయాన్ని అంటాడు అనమాట. చూడండి ఈ శ్లోకం మీకు అర్థం అవుతుంది. కార్పణ్య దోషో పహత స్వభావ పృశ్యామి త్వం ధర్మ సమూఢ చేత శ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్య శ్రేయం శాని మాం త్వం ప్రపన్నం అన్నాడు అర్జునుడు అనమాట. ఆయన ఏమన్నాడంటే కార్పణ్య దోష కారణమున నేనిప్పుడు నా స్వధర్మ విషయమును మోహము చెంది శాంతిని కోల్పోయితిని, ఏది నాకు ఉత్తమము నిశ్చయముగా తెలుపమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశము కావింపుము. ఇటువంటి శ్లోకాలన్నీ మీరు చక్కగా నేర్చుకోవచ్చు. మళ్ళీ నేను ఒక మీకు కొంచెం గ్యాప్ ఇస్తూ ఉంటాను, ఒక్కొక్క లైన్ చదివి మళ్ళీ మీరు తర్వాత చదవచ్చు అనమాట. కార్పణ్య దోషో పహత స్వభావ పృశ్యామి త్వం ధర్మ సమూఢ చేత శ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్య శ్రేయం శాది మాం త్వం ప్రపన్నం. దీంట్లో చూస్తే ఆ లాస్ట్ లైన్ ఉంది కదా, శిష్య శ్రేయం శాది మాం త్వం ప్రపన్నం, అన్నిటికంటే చాలా ఇంట్రెస్టింగ్ లైన్ అనమాట. ఇటువంటి సిచ్యువేషన్ లో మన అర్జునుడు ఏమన్నాడంటే, నేను ఇప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను అయ్యాను, దయచేసి నాకు ఉపదేశమును కావించు అని శ్రీకృష్ణ పరమాత్మని వేడాడనమాట. శ్రీకృష్ణుడు ఎవరు? అతని యొక్క రిలేటివ్స్, అతని యొక్క మంచి మంచి క్లోజ్ ఫ్రెండ్ అనమాట శ్రీకృష్ణుడు అర్జునుడికి. కానీ ఇప్పుడు ఆ రిలేషన్షిప్ అనేది మారుతుంది ఇక్కడ చూస్తే. అంటే మనకి ఒక జ్ఞానాన్ని పొందాలి అంటే గురువు గారి దగ్గర నుంచి పొందాలన్నమాట. అంటే ఒకళ్ళు హయ్యర్ పొజిషన్ లో ఉండాలి, ఆ పొజిషన్ కి ఆయనకి ఇచ్చాడనమాట అర్జునుడు. అంత రిక్వెస్ట్ చేసిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణుడు ఆయనకి జ్ఞానాన్ని ప్రసాదించడం మొదలు పెడతారనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్ మీరు చూస్తే సంక్షోభ నిర్వహణ అంటే మనం 2వ అధ్యాయంలో మొదటి భాగమైనటువంటి సంక్షోభ నిర్వహణ గురించి తెలుసుకుంటున్నాం అనమాట. ఈ సంక్షోభ నిర్వహణ గురించి తెలుసుకునేటప్పుడు దీంట్లో 2 ఉంటాయి.
ఒకటేంటంటే అసలు సందిగ్ధము అంటే ఆ ఇండెసిసివ్ అంటారు ఇంగ్లీష్ లో, అంటే మనం ఏం చేయాలి ఈ సిచ్యువేషన్ లో, మనం ఏం చేయాలి మనకి నిజ జీవితంలో ప్రతిరోజు ప్రతి ఏదో ఒక సిచ్యువేషన్ లో మనకి ఇటువంటి సందిగ్ధం వస్తాయి. తర్వాత లొంగిపోవుట అంటే మనం ఎలా లొంగడం ద్వారా మనకి ఆ సందిగ్ధము నుంచి బయటకు వస్తామో తెలుస్తుంది అనమాట. ఈ సందిగ్ధంలో జనరల్ గా ఏంటంటే విధులు అనుసరించడం లేక అనుసరించకపోవడం, ఇంకోటి ఏంది ఏది మంచిది గెలవడం లేదా ఓడిపోవడం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అర్జునుడు అంటున్నాడు నేను ఇక్కడ గెలవాలా లేకపోతే అన్ని వదిలేసి అడవులకు వెళ్ళిపోవాలా అనే ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే నేను నా తాతయ్య గారిని చంపాలి, నా గురువు గారితో పోరాడాలి, నా రిలేటివ్స్ తో పోరాడి యుద్ధంలో వాళ్ళందరినీ సంహరించిన తర్వాతే గెలుపు అనేది వస్తుంది, ఇదంతా చేయాలా అనే ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి జనరల్ గా టూ సిచ్యువేషన్స్ చెప్తాను, జనరల్ డే టు బై యూనో డే టు డే ఎగ్జాంపుల్స్ తో పోలిస్తే. ఇప్పుడు కరోనా చాలా సీరియస్ గా ఉంది, కానీ ఒక డాక్టర్ ఏం చేయాలి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అతను లేదు నాకు కరోనా వచ్చేస్తుంది అని ఇంట్లోనే కూర్చుంటే ఆయన డ్యూటీకి నిజాయితీ చేసినట్టు ఉంటుందా? లేదు. అలానే వెళ్ళేసి బయట ఉన్న రోగం లోపలికి తెచ్చేసి ఇంట్లో వాళ్ళకి కూడా అంటిస్తే మంచిదా? లేదు. అంటే అప్పుడు ఆయన డౌట్ఫుల్ గా ఉంటారు, నాకు వీళ్ళందరూ ఉన్నారు, నేను అక్కడికి వెళ్తే ఏమైపోతుంది, మళ్ళీ వీళ్ళకి అంటితే ఎట్లా ఉంటుందో, అంటే ఆయన ఒక కన్ఫ్యూజన్ లో ఉంటాడు అనమాట. కానీ అక్కడ సిచ్యువేషన్ బట్టి చూస్తే ఇంకొక మంచి ఎగ్జాంపుల్, సపోజ్ నేనున్నాను, నేను కాకపోతే ఇంకొకతను ఒక ఫుట్బాల్ కెప్టెన్ అనమాట. ఆయన కాలేజ్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ అంతా క్రాస్ చేసి స్టేట్ లెవెల్ వరకు వచ్చాడు. ఆయన క్లోజ్ ఫ్రెండ్ ఇంకొక స్టేట్ నుంచి పోటీ చేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఆయన ఫైనల్ రౌండ్ లో ఉన్నాడు, ఈయన ఫైనల్ రౌండ్ లో ఉన్నాడు, ఇద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. సో నేను అతన్ని ఓడించి నేను కప్పు తెచ్చుకోవాలా, లేకపోతే నేను ఓడిపోయి అతను ఆనందింపచేయాలా అని సందిగ్ధంలో ఉంటారనమాట. అంటే ఇటువంటి నేను ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాను, ఒక డాక్టర్ సిచ్యువేషన్ కావచ్చు, ఒక ఫుట్బాల్ ప్లేయర్ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్ ఆపోజిట్ తో ప్లే చేస్తున్నప్పుడు, ఇలాంటివి ఎన్నో సంఘటనలు అనేది రిపీట్ అవుతూ ఉంటాయి మన లైఫ్ లో. అటువంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని, ఇవన్నీ చాలా చాలా సింపుల్ కానీ ఇంకా చాలా సీరియస్ కన్ఫ్యూషన్స్ కూడా వస్తాయన్నమాట. అటువంటప్పుడు మనం ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ సందిగ్ధం అనేది ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ఒక దానిపై ఆసక్తి, అంటే ఒక దానిపై అటాచ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ నేను డ్యూటీ చేయాలా లేదా అనేది ఎందుకు వస్తుందంటే వాళ్ళ ఏమంటారు రిలేటివ్స్ కానివ్వండి ఫ్యామిలీ పట్ల అటాచ్మెంట్ వల్ల నేను ఆ డ్యూటీ అనేది చేయాలా అనేది వస్తుంది. ఇక్కడ ఒక ఫుట్బాల్ ఎగ్జాంపుల్ లో చెప్పినట్టుగా అది ఒక అటాచ్మెంట్ అనమాట. నాకు నా ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం, అతని బాధ పెట్టడం ఇష్టం లేదు, నేను ఓడిపోతే బాగుంటుంది, కానీ అతను ఓడిపోతే అతని స్టేట్ యొక్క పరువు పోతుంది. ఆయన ప్లే చేస్తుంది ఆయన కోసం కాదు, ఆయన ప్లే చేస్తుంది ఆ యొక్క రాష్ట్రం కోసం. కాబట్టి మన రాష్ట్రాన్ని ముందుంచాలి, మన యొక్క ఇష్టాలని వెనకాల ఉంచాలి. అదే విషయం ఇక్కడ కూడా మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు మెల్లమెల్లగా చెప్తాడు అనమాట అర్జునుడికి. ఇక్కడ మనకు కూడా వాళ్ళ యొక్క అటాచ్మెంట్ ఉంది, అయ్యో తాతయ్య చిన్నప్పటి నుంచి ఆడుకుంటున్నాను, గురువు గారు ఆయన నాకు చాలా నేర్పించాడు అనే ఆ వాళ్ళపై ఉన్న ఆసక్తి కారణంగా ఆయనకి ఏది సరైనది ఏది తప్పు అనే విషయాన్ని తెలుసుకోలేరనమాట. అంటే ఆ అటాచ్మెంట్ ద్వారా మనకి ఏది కరెక్ట్ ఏది తప్పు అనే సామర్థ్యాన్ని కోల్పోతారు అనే ఒక జీవిత పాఠాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇప్పుడు చూసారనుకోండి ఇక్కడ లొంగిపోవుట అంటే సరెండర్. అంటే ఇప్పుడు చూడండి ఎవరైనా సరే అతను బలహీనంగా ఉన్నాడని తెలుసుకున్నప్పుడు భగవంతుని ఆశ్రయం పొందుతాడు అనమాట. సాంగత్యంలో మార్పు వచ్చింది అర్జునుడికి, బంధువులు స్నేహితుల నుండి గురువు మరియు శిష్యుల వరకు వెళ్ళారనమాట. తర్వాత ఆయన జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ తర్వాత ఏమైంది చూడండి, నిర్ణయాత్మక క్లిష్ట పరిస్థితుల్లో పరిపూర్ణ అధికారిని సంప్రదించండి అని చెప్పారనమాట. అంటే ఈ యొక్క జీవిత పాఠం, అంటే ఇప్పుడు వరకు ఉన్న చాప్టర్స్ లో మీరు చూస్తే అది రెండవ చాప్టర్ మొదటి భాగంతో చూస్తే మనకి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఒక పరిపూర్ణటువంటి అధికారిని సంప్రదించాలి, ఎందుకంటే అతను మనకి హెల్ప్ చేయగలడు. ఇక్కడ అర్జునుడు మనకి అదే నేర్పిస్తున్నాడు, మనకి ఇటువంటి ఇబ్బంది ఉన్న సిచ్యువేషన్ లో మనము
ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. సో మనకు కూడా ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. ఆయన ప్రసాదించిన భగవద్గీత గురించి నుంచి మనం జ్ఞానాన్ని పొంది అటువంటి జ్ఞానం ద్వారా మనం ఆ సంగీతం నుంచి బయటికి రావాలనే విషయాన్ని మనకు అర్జునుడు తెలిపాడనమాట. నిర్ణయాత్మక క్లిష్ట పరిస్థితిలో పరిపూర్ణ అధికారిని సంప్రదించండి. పరిపూర్ణ అధికారి అంటే ఎవరు? భగవద్గీత అనేది అధికారి, పరిపూర్ణటువంటి అధికారి. లేకపోతే భగవద్గీత చదివి వాళ్ళ జీవితంలో పాటించే వారి దగ్గర నుంచి సలహాలు తీసుకోవాలి అని చెప్పారన్నమాట. ఇప్పుడు మనకి ఆ భగవద్గీత ప్రసాదించింది ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నమాట. ఆయన యొక్క గొప్పతనం గురించి ఒక 2 నిమిషాలు చర్చించుకుందాము. ఉన్న ప్రతిదానికి అత్యున్నత మూలం శ్రీకృష్ణ పరమాత్ముడు. అత్యున్నత యజమాని, ఆయన అత్యున్నత అధికారి, అంటే అన్నిటికీ ఆయనే ప్రొప్రైటర్ అంటాం. ప్రొప్రైటర్ అంటే మీరు అందరికీ తెలుసు, అంటే ఓనర్. అన్నిటికీ ఆయనే ఒక కంట్రోలర్, ఆయన ఏం చెప్తే అది జరుగుతుంది. నిన్న చూసారు కదా, రాకే కృష్ణ మారేకి, మారే కృష్ణ రాకే, అంటే ప్రతి ఒక్కటి కంట్రోల్ ఆయన చేతుల్లోనే ఉంది. అన్నిటికీ అత్యున్నత మూలం ఆయనే. ఇవన్నీ ఉన్నప్పుడు అత్యున్నత స్థానాన్ని కూడా అనుభవించేది ఆయనే అన్నమాట. ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు భగవంతుని యొక్క 6 లక్షణాల గురించి తెలుసుకున్నాము. ఇది మా రాధాకృష్ణ యొక్క శ్రీ విగ్రహం అన్నమాట. మా ఇస్కాన్ చెన్నై మందిరంలో శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క శ్రీ విగ్రహం చాలా అందంగా ఉంటారన్నమాట. శ్రీ శ్రీ రాధాకృష్ణ లలిత విశాఖ. శ్రీ మీరు ఎప్పుడైనా చెన్నైకి వచ్చినప్పుడు మా మందిరాన్ని ఖచ్చితంగా మీరు విజిట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ భగవంతుని యొక్క 6 లక్షణాలు ఎవరు చెప్పారు? వ్యాస మహర్షి యొక్క తండ్రి అయిన పరాశరముని చెప్పారన్నమాట. భగవాన్, భగవాన్ అంటే ఇప్పుడు మీరు శ్లోకాల్లో చూసారనుకోండి, అర్జునుడు మాట్లాడితే శ్రీ అర్జున ఉవాచ, సంజయ మాట్లాడితే సంజయ ఉవాచ, ధృతరాష్ట్రుడు మాట్లాడితే ధృతరాష్ట్రుని ఉవాచ అంటారు. కానీ శ్రీకృష్ణుడు చెప్పిన ప్రతి శ్లోకానికి శ్రీ భగవాన్ ఉవాచ అన్నారనమాట. అసలు భగవంతుడు అంటే ఎవరు అనే పదానికి అర్థం ఇచ్చారు పరాశరముని. ఆయన ఏం చెప్పారంటే, భగవాన్, భగ అంటే అపులెన్సెస్, అంటే ఐశ్వర్యాలు. ఈ 5 ఐశ్వర్యాలు సంపూర్ణంగా పొందిన అతను భగవంతుడు అని పరాశరముని చెప్పారన్నమాట. కొంతమంది నిజ జీవితంలో రోజు చూస్తూ ఉంటే కొంతమంది నేను అందరికంటే అందంగా ఉంటానని కొంతమంది క్లెయిమ్ చేయొచ్చు. కొంతమంది నేను అందరికంటే వెల్తీయెస్ట్ పర్సన్ అని చెప్పేసి, అంటే ధనవంతుడు అని చెప్పేసి క్లెయిమ్ చేస్తారు. కొంతమంది నేను అందరికంటే తెలివి గలవాడినని, అందరికంటే శక్తివంతుడని, అందరికంటే పేరు ప్రతిష్టతలు ఉన్నతనని, అందరికంటే రెనన్సియేషన్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫీల్డ్లో పర్ఫెక్షనిస్ట్ అనమాట. అదే ఇప్పుడు మన శ్రీకృష్ణ పరమాత్మ చూడండి, అన్నిట్లో ఆయన పర్ఫెక్షన్, అన్నిట్లో ఆయనే సుప్రీం, అన్నిట్లో ఆయనే ఫస్ట్ అన్నమాట. అందరిలో చూడండి, ఆయన అందరిని చూసి ఆయనే అవక్క అవుతాడంట. అంతటి సుందరాంగుడు మన శ్రీకృష్ణుడు అనమాట. మదన మోహనుడు అంటే జనరల్ గా మదన అంటే తెలుసు మీకు, మదన్ అంటే క్యూపిడ్ అనమాట. వాళ్ళ వల్ల ఒక ఆకర్షణ అనేది వస్తుంది అనమాట వేరే వాళ్ళ మీద. సో అతన్నే ఆకర్షింపు చేసేవాడినే ఆకర్షించేవాడు మా శ్రీకృష్ణ పరమాత్ముడు. అతను అందరికంటే అందంగా ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు ధనం చూడండి, ఆయన లక్ష్మీపతి, లక్ష్మే ఆయన యొక్క భార్య, అంటే ఆయనకున్నటువంటి ధనం చూడండి. ఈ ప్రపంచంలో ఉన్నది ప్రతి ఒక్కటి ఆయనదే. సో అతను అందరికంటే ఐశ్వర్యవంతుడు ధనంతో పోలిస్తే. ఇంకోటి అందం, ఇంకోటి ఫేమ్. ఫేమ్ అంటే పేరు ప్రఖ్యాత. ఆయన ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు ప్రపంచం మొత్తంలో కాదు, ముల్లోకాలు అందరూ ఆయన యొక్క పేరు ప్రతిష్టల గురించి గానం చేస్తూనే ఉంటారంట. అనంత శేషుడికి ఎన్ని పడగలు ఉంటాయో తెలియదు. ఆయన ఎప్పుడో మొదలు పెట్టాడంట భగవంతుని కీర్తించడం, ఇంకా ఆయనని కీర్తించడం అవ్వలేదంట. అటువంటి పేరు ప్రఖ్యాతలు కలిగిన శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన యొక్క జ్ఞానం చూడండి. ఇప్పుడు సపోజ్ నేను మీ అందరికీ క్లాస్ ఇస్తున్నాను, నేను వచ్చి కొంచెం ప్రిపేర్ అవ్వాలి, సరే ఈ స్లైడ్ అంతా కొంచెం ప్రిపేర్ అయ్యి కొంచెం ప్రాక్టీస్ చేసి నేను లైవ్కి వస్తాను అన్నమాట. డైరెక్ట్ గా వచ్చేసాను అనుకోండి, అది మనిషికి ఉండదు. కానీ ఇప్పుడు శ్రీకృష్ణుడికి తెలుసు అక్కడ అలాంటి సిచ్యువేషన్ వచ్చేస్తుంది, అర్జునుడు కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతాడు, నేను ఈ జ్ఞానాన్ని ప్రసాదం అనలేదు. ఇప్పుడు శ్రీకృష్ణుడు అందరికంటే జ్ఞానవంతుడు, అందరికంటే శక్తివంతుడు. స్ట్రెంగ్త్ చూస్తే ఆయన 7 సంవత్సరాలు ఉన్నప్పుడు గోవర్ధన గిరి పర్వతాన్ని ఒక పుట్టగొడుగు ఎత్తున పెద్దేశాడు అనమాట. ఆ తర్వాత రెనన్సియేషన్, ఆ రెనన్సియేషన్ అంటే
ఏమని చెప్పొచ్చంటే ఆయనకి ఇప్పుడు పైన చూడండి, ఎవరైనా ప్రపంచంలో లేకపోతే ఈ యూనివర్స్ ఈ యొక్క క్రియేషన్ లో అందరికంటే అందమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ధనం కలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి శక్తి ఉన్నా కూడా ఒక భక్తుడి కోసం రథసారథి అయ్యాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అటువంటి గొప్ప త్యాగి. ఇక్కడ మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, నాలో నేను చూసే మంచి ఏమిటంటే తన నుంచి వచ్చిన అంశము మాత్రమే. అంటే నాలో ఏ మంచి ఉన్నా, నాలో ఎటువంటి ఐశ్వర్యము ఉన్నా, మణి ఉన్నా, అందం ఉన్నా, జ్ఞానం ఉన్నా, అతని నుంచి వచ్చింది అనే విషయాన్ని మనం గ్రహించాలి. లేకపోతే మనకి గర్వము అవన్నీ వస్తాయన్నమాట. ఇప్పుడు నాలో ఏమున్నా, నాలో ఏముంది, అంతా ఆయన దగ్గర నుంచే వచ్చింది, ఆయనే ప్రసాదించాడు అనే ఆలోచనలు ఉండాలన్నమాట. దానివల్ల మనకి గ్రాటిట్యూడ్ అంటారు అన్ని వస్తుంది. అంటే ఒక మంచి లక్షణాలు అన్నమాట. మనకి గర్వం అనేది రాదు. ఎందుకు అంటే నిజం తెలుసుకున్నప్పుడు. ఆ నిజం ఏంటి అంటే, నాకు ఎక్కువ లేదు, ఆ భగవంతుడికి పరిపూర్ణంగా ఉంది, ఆయనలో ఉన్న ఒక చిన్న అంశము మాత్రమే నాకు వచ్చింది అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు మనం ఎప్పుడు గర్వపడమన్నమాట. ఇప్పుడు ఒకటో భాగం అయిపోయింది. ఒకటో భాగం ఏంటంటే చూస్తే సంక్షోభ నిర్వహణ, దాంట్లో ఇవన్నీ తెలుసుకున్నాం అన్నమాట. సంక్షోభ నిర్వహణలో మనం ఒక పరిపూర్ణటువంటి అధికారిని వెళ్ళి ఆయన నుంచి మనం జ్ఞానాన్ని పొందాలి. అప్పుడు ఆ సంక్షోభం నుంచి బయటికి రాగలము. ఆ తరువాత ఆ అధికారి యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నాం అన్నమాట. ఆ షడ్ఐశ్వర్యాలు కలిగిన సంపూర్ణంగానటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడే అత్యున్నత అధికారి. అతని దగ్గర నుంచి తీసుకున్న జ్ఞానము భగవద్గీత. ఆ భగవద్గీతను పాటించడం ద్వారా మనము ఎటువంటి సంక్షోభాన్ని కూడా చక్కగా నిర్వహించగలము అన్నమాట. అంటే బయటికి రాగలము. ఆ తరువాత రెండవ పార్ట్ వచ్చేస్తే నా నిజమైన గుర్తింపు. ఇప్పుడు శ్రీకృష్ణుడు మాట్లాడడం మొదలు పెట్టాడు అన్నమాట. శ్రీకృష్ణుడు మాట్లాడడం మొదలు పెడితే ఇక్కడ దేహేనోస్మిన్యత దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తేర్ ధీరస్తత్వన ముహ్యతి అన్నారు శ్రీకృష్ణుడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, దేహదారి దేహమునందు బాల్యము నుండి యవ్వనమునకు, యవ్వనము నుండి ముసలి ప్రాయమునకు క్రమముగా చను రీతిలో మరణాంతరము వేరొక్క దేహమును పొందను. అట్టి మార్పు విషయమును ధీరుడైన వాడు మోహము నందడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, భగవంతుడు అర్జుడు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఆ కన్ఫ్యూజన్ ఏంటంటే, నేను నా తాతగారిని చంపాలా, నేను నా గురుగారిని చంపాలా, నా రిలేటివ్స్ చంపాలా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఆయన అంటాడు, అయ్యా నువ్వు చంపేదేం లేదు, ఇక్కడ ఎవరైనా చనిపోవాల్సిందే, ఇది మృత్యులోకం, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చావాలి అని చెప్తాడనమాట శ్రీకృష్ణుడు. కానీ నీ యొక్క డ్యూటీ ఏంటి, నువ్వు ఒక క్షత్రియుడివి, నీ యొక్క డ్యూటీని నువ్వు నిర్వర్తించాలి, నువ్వు ప్రజల యొక్క ధర్మాన్ని కాపాడాలి, వాళ్ళని బాగు చెడు మంచి అన్ని చూసుకునే బాధ్యత ఒక క్షత్రియుడిది. ఒక రాజులాగా నువ్వు అందరికీ మంచి చేయాలి, ఆ మంచి చేయడానికి ఏది కావాల్సి వస్తే అది చేయాలని చెప్పేసి ఇలా ఆయనకి ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడనమాట. అంటే ఇప్పుడు అర్జునుడు వాళ్ళని ఒక తాతేలాగా ఒక దేహముతో, అంటే ఒక దేహ బంధముతో చూస్తున్నాడు కాబట్టి ఆయనకి ఈ అటాచ్మెంట్ అనేది వచ్చేసి, ఆ అటాచ్మెంట్ వల్ల ఆయనకి కన్ఫ్యూజన్ అనేది వచ్చిందనమాట. ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావడానికి కృష్ణుడి దగ్గరకు వచ్చాడు అనమాట. అప్పుడు ఆ కృష్ణుడు ఆయనకి ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. ఆ ఆత్మ జ్ఞానం ఏమిటంటే, నువ్వు ఈ దేహము కాదు, నువ్వు ఆత్మ, నువ్వు అతను చంపట్లేదు అనే విషయాన్ని చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఇప్పుడు ఇది చాలా బాగుంది పిక్చర్ చూడండి. మనం చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు ఎలాగా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నామా, లేదు కదా. చిన్నప్పుడు చాలా చిన్నగా ఉంటాము, తర్వాత పెద్దగా అవుతాము, తర్వాత పెద్దగా, తర్వాత ముసలితనం, అలా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు కానీ అన్ని స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో ఒక్కటి కాన్స్టెంట్ గా ఉంటుంది అనమాట. అదేంటంటే ఆత్మ. నేను చిన్నకున్నప్పుడు ఉన్న ఆత్మనే ఇప్పుడు కూడా ఉంది, నేను ముసలివాడిని అయిన తర్వాత కూడా అదే ఆత్మ ఉంటుంది, నేను చనిపోయిన తర్వాత ఇంకో దేహాన్ని పొందినప్పుడు కూడా అదే ఆత్మ ఉంటుంది అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి తెలియజేశాడు అనమాట. ఇక్కడ ఇప్పుడు నేనెవరు అనే క్వశ్చన్ ని ఆన్సర్ చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఏమన్నారంటే, మనం ఈ దేహం కాదు, మనం ఆత్మ అని చెప్పారు. తర్వాత ఇప్పుడు చూస్తున్నారు అనుకోండి, మరణం తర్వాత ఒక సూక్ష్మ శరీరము మరియు ఆత్మ తదుపరి శరీరానికి వెళ్తాయి.
అంటే ఇక్కడ మనకి త్రీ బాడీస్ గురించి చెప్తున్నారు అనమాట. అంటే మనం ఎవరు, ఇప్పుడు మనకి నేను ఆత్మ అని చెప్పాను, కానీ బాడీ అంటే ఏంది? ఇది గ్రాస్ బాడీ, అంటే మనకి కనిపించే ఒక స్థూల శరీరం అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ మూడు ఉన్నాయి, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ఆత్మ. ఫస్ట్ మనకు కనిపించేది గ్రాస్ బాడీ, అది పంచభూతాలతో తయారైంది అనమాట. ఆ తర్వాత కనిపించేది సూక్ష్మ శరీరం, అది మైండ్ ఇంటెలిజెన్స్ ఈగో, అంటే అహంకారం, మనస్సు, తెలివి, దానితో తయారైంది సెటిల్ బాడీ. దాని లోపల ఉండేది సోల్ అంటే ఆత్మ. ఆత్మ సచ్చిత్ ఆనంద అనే దాని యొక్క లక్షణాలు ఏంటంటే సచ్చిత్ ఆనందం అంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడం, పూర్తి జ్ఞానాన్ని కలిగి ఉండడం, ఎటర్నల్ అంటే ఎల్లప్పుడూ అంటే దానికి మరణం అనేది లేదు అని చెప్పారు శ్రీకృష్ణుడు. అదే విషయాన్ని ఇక్కడ కూడా చెప్పాడు అన్నమాట ఆత్మ యొక్క విషయాలు. అదేంటంటే నా జయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితావ నా భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే అన్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన ఏం చెప్పారంటే ఈ శ్లోకం 2వ అధ్యాయం 21వ శ్లోకంలో ఏం చెప్పారంటే ఆత్మకు ఎన్నడూ జన్మ కానీ మృత్యు కానీ లేదు, అది జన్మింపలేదు, జన్మింపబదలు, జన్మింపబోదు, జన్మరహితమును నిత్యమును శాశ్వతమును పురాతమును నాకు అట్టి ఆత్మ దేహము చంపబడినను చంపబడదు. అంటే మన దేహమును చంపబడిన ఆత్మ అనేది చంపబడదు, అది ఎల్లప్పుడూ శాశ్వతముగా ఉంటుంది. అతి పురాతనము అంటే చాలా ఎటర్నిటీ అనమాట, దానితో నిత్యము ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పేసి ఆ యొక్క ఆత్మ యొక్క గుణాలని మన అర్జునునికి తెలియజేశాడు అనమాట. అది తెలియజేయడం ద్వారా ఏమవుతుంది, అతను వాళ్ళ రిలేటివ్స్ ని ఒక బాడీ కాన్షియస్నెస్ తో చూడదు, అంటే ఆ భౌతిక కాన్షియస్నెస్ అనమాట, సరే ఈ బాడీ అని చూడ వాళ్ళందరూ ఆత్మ అనే విధంగా చూస్తారు అనమాట అర్జునుడు. ఇప్పుడు సపోజ్ కొంతమందికి అంటారు ఆత్మ ఉండడానికి నాకు ఏదైనా రీజన్స్ చెప్తారా అంటే ప్రూఫ్ చెప్తారా అని అడగచ్చు. సో దానికి రీజన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఎవరైనా చనిపోతే ఏమంటాము, ఆయన వదిలి వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు అని చెప్పేసి బాధపడతాము. వేరే వాళ్ళకి కూడా అదే చెప్తాం అనమాట, అతను వదిలేసి వెళ్ళిపోయాడు, బాడీ అంతా అక్కడే ఉంది కదండి, కళ్ళు అక్కడే ఉన్నాయి, హార్ట్ అక్కడే ఉంది, లంగ్స్ అక్కడే ఉంది, ఏం వెళ్ళిపోయింది, చనిపోవడానికి ముందు కారణం ఏమిటి అంటే చనిపోవడానికి ముందు చనిపోయిన తర్వాత అక్కడ ఏంది చేంజ్ అంటే ఆ సూక్ష్మ శరీరము ఇంకా ఆత్మ అనేది లేదన్నమాట. సో అది మన శరీరాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఇది ఒక కామన్ సెన్స్ తో మనం జనరల్ గా పోతుంది, పోయాడు వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, చాలా దూరంగా వెళ్ళిపోయాడు అనే దానికి ఆన్సర్ అన్నమాట. ఇంకా మనకు ఒక మంచి సైంటిఫిక్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి ఇంగ్లీష్లో నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అండ్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అనమాట. అంటే ఒక్కొక్కసారి మనకి బాడీ నుంచి బయటకు వెళ్ళి ఆ బాడీ చుట్టూ ఏమవుతుందో తెలుసుకునే అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. మనకి ఇటువంటి చాలా మంది శాస్త్రవేత్తలు ఫారిన్ లో వీటి మీద రీసెర్చ్ చేసి చాలా చాలా బుక్స్ రాస్తారన్నమాట. ఇంకోటి విషయం దేని గురించి చెప్పచ్చు అంటే మనకి చాలా మంది పూర్వ జన్మని గుర్తు పెట్టుకుంటున్నారు అన్నమాట. అంటే మనకి డాక్టర్ ఐన్ స్టీవెన్సన్ అనే వర్జీనియా యూనివర్సిటీలో ఒక గొప్ప సైంటిస్ట్ అన్నమాట. ఆయన దగ్గరగా 2000 మందిని రీసెర్చ్ చేశాడు. ఆ 2000 మందికి పాత జన్మలు కలిగినటువంటి కొన్ని సంఘటనలన్నీ గుర్తున్నాయి అన్నమాట. అవన్నీ ఎలా గుర్తున్నాయి, దానికి దీనికి లింక్ ఏంది అంటే ఆత్మ, అంటే అప్పుడు ఉన్నది ఇప్పుడు ఉండాలి, అవునా కాదా? గుర్తుండాలంటే అప్పుడైన సంఘటనలు, సపోజ్ మీరు ఒక మొబైల్ వాడుతున్నారు, దాంట్లో ఒక చిప్ ఉంది, దాంట్లో అంత మెమరీ పెట్టారు, అది తీసి ఇంకో మెమరీ, ఆ మెమరీ కార్డ్ తీసి ఇంకో ఫోన్ లో పెట్టినట్టే అక్కడ ఉన్న ఆత్మ ఇంకా సూక్ష్మ శరీరము ఉంది కదండి, అక్కడ అన్ని స్టోర్ చేసుకుంది కదా ఇన్ఫర్మేషన్, అప్పుడు ఆ సోల్ వచ్చేసి ఆత్మ వచ్చేసి ఇంకా నెక్స్ట్ బాడీలో వస్తుంది అన్నమాట. సో దీన్ని బట్టి మనం ఏమని నేర్చుకోవచ్చు, ఇప్పుడు ఇది నా నిజమైన గుర్తింపు, ఇది 2వ భాగం అన్నమాట. ఇది 2వ భాగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమి చెప్తున్నాడంటే ఆయన ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు అర్జునుడికి. ఆత్మ జ్ఞానం అంటే ఏంటి, నువ్వు ఈ శరీరము కాదు, నువ్వు దేహము అనే జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. నువ్వు ఆత్మ అని తెలుసుకున్నప్పుడు ఒకరి పట్ల
ఆసక్తి అనేది ఉండదు, అటాచ్మెంట్ అనేది ఉండదు అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నా శరీరాన్ని దోపిడీ చేయడం ద్వారా లేదా దెబ్బతీయడం లేదా నాశనం చేయడం ద్వారా నేను నా కష్టాల నుంచి తప్పించుకోలేను. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారంటే, చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్తున్నారు, నేను సూసైడ్ చేసేసుకుంటే నా యొక్క ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయితే అనుకుంటున్నారు అన్నమాట. కానీ అలా కాదు. అదేందుకు అంటే, మనం ఒక దేహాన్ని మాత్రమే విడుస్తున్నాం, కానీ మన యొక్క సూక్ష్మ శరీరము అక్కడే ఉంది, మన యొక్క ఆత్మ అక్కడే ఉంది. ఇప్పుడు మనకి మంచి చేస్తే మంచి కర్మ, చెడు చేస్తే చెడు కర్మ, అది అనుభవించాల్సిందే ఈ జన్మలో. కాకపోతే నెక్స్ట్ జన్మలో మనాన్ని, మన శరీరాన్ని మనం పాడు చేసుకోవడం ద్వారా మనకి ఎటువంటి కష్టాల నుండి తప్పించుకోలేము. మనకు వచ్చి వస్తాయి, కానీ అటువంటి కష్టాలని మనం ఎలా సంక్షోభం నుంచి బయటికి రావాలి అనే విషయాలని తెలుసుకుంటాం అన్నమాట. అదే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, నువ్వు అదేదో వాళ్ళని చెప్పకుండా ఆపడం వల్ల నువ్వేం వాళ్ళ చావును ఆపలేవు అని చెప్తాడు అన్నమాట శ్రీకృష్ణుడు. ఇప్పుడు ఆయన ఒక బాడీ అటాచ్మెంట్ వల్ల కన్ఫ్యూజన్ లో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఈ ఆత్మ జ్ఞానాన్ని అదే ప్రసాదించాడు అన్నమాట. సో ఇది మనం అలవర్తించుకున్నప్పుడు సంక్షోభం నుంచి చాలా ఈజీకి బయటికి రావచ్చు. సరే, నేను ఈ దేహము కాదు, ఇది ఆత్మ అని తెలిసినప్పుడు మనం రెండు, అంటే ఈ శరీరము, ఈ లోపల ఉన్న ఆత్మ, అంటే మనము ఆత్మ ఈ శరీరాన్ని ధరించి ఉన్నాము కాబట్టి మనకి రెండు డ్యూటీస్ ఉంటాయి అన్నమాట. అదే ఇక్కడికి వస్తాం అన్నమాట, రెండు విధులు అనే శ్లోకానికి. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్పు ఆత్మ రాత్మే సజ్ఞోస్మత్ కర్మని అన్నాడు అనమాట శ్రీకృష్ణుడు. విద్యుత్ ధర్మమును నిర్వచించుటయందే నీకు అధికారం కలదు, గాని కర్మ ఫలమునందు కాదు. నీ కర్మ ఫలములకు నీవే కారణమని ఎన్నడూ భావింపకము. అలాగనే విద్యుత్ ధర్మమును వీరుట యందు ఆసక్తుడు కాకుము. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, నువ్వు జస్ట్ ఆ కర్మని చేయగలిగిన వాడివే, దాని నుంచి వచ్చే ఫలము నీ చేతుల్లో లేదు. దాని నుంచి వచ్చే ఫలితము చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, నీ యొక్క కర్మ ప్రభావం బట్టి, మన యొక్క పుణ్యాన్ని పాపాలకు ఉన్నటువంటి, దీన్ని కర్మ సిద్ధాంతము అంటారు అన్నమాట. అంటే మనం చేసే కర్మకి ఎమ్మటే మనకి ఇది చేస్తే ఇది వస్తుంది అని కాదు, మనకి ఆ యొక్క ఫలములను నుంచి వచ్చే ఎటువంటి ఫలం వస్తుంది అనేది కంట్రోల్ లేదు. ఆ తర్వాత మనకి ఏ ఫలం వస్తుందని కూడా మనం చెప్పలేమన్నమాట. అందుకని శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, నువ్వు నీ కార్యాన్ని అనువర్తించు, దానికి తగ్గట్టుగా ఇంకా దానికి అటాచ్మెంట్ అనేది అవ్వకు. నువ్వు నీ డ్యూటీని చేసేసుకో, దానికి ఇది అవ్వాలి అదవ్వాలి అని అని మాత్రం నీకు ఆసక్తి అనేది ఉండకూడదని శ్రీకృష్ణుడు చెప్తాడు అనమాట. నేహాభిక్రమ నాశోస్తి నశ్ర ప్రత్యు ప్రత్యవాయోన విద్యతే స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకము. ఇది మనం ఆత్మజ్ఞానాన్ని గురించి కృష్ణుడు చెప్పిన తరువాత నీ యొక్క ధర్మాన్ని చక్కగా పాటించినప్పుడు అటువంటి యొక్క పుణ్యములు కానీ అటువంటి యొక్కటి సుకృతి కానీ మనకి ఎప్పుడు వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క జీవితం నుంచి ఇంకొక జీవితానికి వెళ్తున్నప్పుడు మనతో పాటు వచ్చేవి మనం పాప పుణ్యములు మాత్రమే, ఇంకేవి కాదు. దాంతో పాటు మనం ఎటువంటి మంచి పని చేకూర్చినప్పుడు, ఆ భగవంతునికి సేవ చేసినప్పుడు అది కూడా పర్మనెంట్ గా మన బ్యాంక్ అకౌంట్ లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనకి డబ్బులు అనుకోండి, ఇవాళ వస్తాయి రేపు పోతాయి, ఒకవేళ ఉన్నా మనం వెళ్ళిపోయేటప్పుడు వదిలేయాల్సిందే ఈ లోకంలో. అంటే ఒక దేహం నుంచి ఇంకో దేహానికి వెళ్తున్నప్పుడు మనం అన్ని వదిలేసి వెళ్ళాలి. ఇప్పుడు జ్ఞానం అనుకోండి, నేను PhD చేశాను ఈ జీవితంలో, తరువాత మళ్ళీ చనిపోయినప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను, పోస్ట్ డాక్టరేట్ చేస్తాను, చేయను కదా, మళ్ళీ ABCD చదువుకోవాలి, మళ్ళీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అట్లా అని పోయి మళ్ళీ PhD చేయాలి. కానీ అవి శాశ్వతం కాదనమాట. ఇక్కడ శాశ్వతంగా ఉండేది ఏంది, ఎటువంటి ఈ ప్రయత్నము నందు నష్టము కానీ హాని కానీ లేదు. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, ఆ ముందు ఒక శ్లోకం చెప్పారు, నువ్వు నీ యొక్క డ్యూటీని కరెక్ట్ గా చేయాలి, డ్యూటీ చేసినప్పుడు దాని నుంచి ఒక ఫలితాన్ని ఆశించకుండా చెయ్యి అని చెప్తారనమాట. ఆయన రెండు డ్యూటీస్ గురించి చెప్తాడు. ఆ రెండు డ్యూటీస్ ఏంటంటే, నేను చెప్తానన్నమాట, ఈ మార్గమున అంటే ఈ సనాతన మార్గమున స్వల్ప పురోగతి మహత్
మహత్తరమైన భయము నుండి మనుషుడు రక్షించును. అంటే చిన్న చిన్న అడుగులు మంచిదానికి వెళ్తున్నప్పుడు ఎటువంటి పెద్ద పెద్ద ఇబ్బందుల నుంచి కూడా రక్షించును అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు అన్నమాట. చూడండి, స్వల్పమప్యస్య ధర్మస్య, స్వల్పం అంటే కొంచాన్ని ధర్మాన్ని పాటించినప్పుడు త్రాయతే మహతో భయాత్ అన్నాడు. త్రాయతే అంటే పెద్ద పెద్ద భయం నుంచి మనం బయటపడతామన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు రెండు విధుల గురించి చెప్తున్నాడు. ఒకటి శరీరం పట్ల మనకున్న విధి, ఒకటి ఆత్మ పట్ల మనకున్న విధి. ఇప్పుడు నేను ఓన్లీ ఆత్మ చెప్పచ్చు? లేదు, నా శరీరం మీ అందరికీ కనిపిస్తూనే ఉంటుంది, నా ఆత్మ ఉంది అని భగవద్గీత ద్వారా తెలుసుకున్నాము. సో ఇప్పుడు మనకి శరీరం పట్ల కొన్ని విధులు ఉన్నాయి, ఆత్మ పట్ల కొన్ని విధులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కుటుంబం మరియు ఉద్యోగం. శరీరం పట్ల విధి అంటే మనం భార్య పిల్లల్ని సరిగా చూసుకోవాలి, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వాలి. అదే విధంగా మన ఆత్మకి కావాల్సింది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నారనుకోండి, మనం శరీరం పట్లకి సంబంధించిన విషయాలన్నీ చాలా చక్కగా చూసుకుంటాం అనమాట. ఆఫీస్కి వెళ్ళడం, పొద్దున్నే లేవడం, యోగా చేయడం, చక్కగా రెస్ట్ ఇవ్వడం, మనకి ఫ్యామిలీ వాళ్ళ సరదాగా చూడడం, అన్ని అన్ని మంచివే, తప్పులేదు. కానీ అదేవిధంగా ఆత్మని వదిలేయకూడదు అనమాట. ఆత్మ పట్ల మనకున్న విధి ఏంటి అంటే ఆత్మ ఎప్పుడు సంతోషంగా ఉంటుంది అంటే ఆ పరమాత్మకి సంబంధం చేసుకున్నప్పుడే మనకి ఆత్మకి యొక్క సంతోషం అనమాట. దాని యొక్క విధి ఏంటి అంటే కృష్ణనామాన్ని జపించడం, భగవద్గీత చదవడం. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కారుకి పెట్రోల్ పోస్తాము, బాడీకి ఫుడ్ అనమాట, మరి ఆత్మకి శక్తినిచ్చేది ఏంటి? అది పరమాత్మని యొక్క సాంగత్యంతోనే ఆత్మకు శక్తి, ఆత్మకి ఆనందం. అది ఏంటి, ఎలా చేయాలి? మనం ఆ పరమాత్ముడికి ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే ఆ కృష్ణనామాన్ని జపించడం ద్వారా, భగవద్గీత చదవడం ద్వారా మనము చక్కగా భగవంతుడికి కనెక్ట్ అవుతామన్నమాట. ఇప్పుడు ఆ కృష్ణనామం అంటే మనకి కలి సంతరణ ఉపనిషత్ ప్రకారం 16 వర్డ్స్ ఉన్న మంత్రాన్ని మనం జపించాలి కలియుగంలో అని చెప్తారనమాట. అదేంటిది అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని అందరూ చక్కగా జపించాలన్నమాట. నేను ఈ యొక్క విషయం వచ్చింది కాబట్టి ఒక 2 మినిట్స్ తీసుకొని ఆ కృష్ణనామాన్ని యొక్క విశిష్టతను చెప్తానన్నమాట. మనకి సత్యయుగంలో 100,000 సంవత్సరాలు జీవించగలడు అనమాట ఒక మానవుడు. అంటే అప్పుడు సత్యయుగంలో అందరికి వయసు 100,000 సంవత్సరాలు, కాబట్టి వాళ్ళకి 60,000 50,000 సంవత్సరాలు తపస్సు చేయడం మీరు విన్నారు. చాలా ఋషులు అటువంటి పెద్ద పెద్ద తపస్యలు చేస్తే కానీ వాళ్ళకి మోక్షం పొందదన్నమాట. అదే ఇప్పుడు మీరు సత్యయుగం తర్వాత త్రేతాయుగంకి రండి. త్రేతాయుగంలో అందరికీ 10,000 సంవత్సరాలు ఉంటాయి అనమాట. 10,000 సంవత్సరాలు ఇంకా ఆ యొక్క యుగంలో మనము వైకుంఠానికి వెళ్ళాలి, మోక్షాన్ని పొందాలి. అంటే ఏం చేయాలి అంటే ఈ త్రేతాయుగంలో నేను చెప్తున్నాను కదా, త్రేతాయుగంలో ఏం చేయాలంటే యజ్ఞాలు, హోమాలు. అప్పుడు మీరు చూశారనుకోండి, శ్రీరాముడు ఎన్నో యాగాలు చేశారు, అశ్వమేధ యాగం, గోమేధ యాగం, ఎన్నో యాగాలను చేసి చాలా మందికి చారిటీ అంటారనమాట, అంటే దానం చేయడాలు, దాన ధర్మాలు, యజ్ఞాల ద్వారా మోక్షాన్ని పొందుతారు త్రేతాయుగంలో. తర్వాత ద్వాపర యుగంలోకి వస్తే శ్రీ విగ్రహారాధన వల్ల మనకి మోక్షాన్ని పొందుతామన్నమాట. అదే ఇప్పుడు కలియుగం ఉందనుకోండి, ఉన్నదే 100 ఇయర్స్. ఆ 100 ఇయర్స్ లో మనం ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు. ఆ లిమిటెడ్ టైంలో మనం ఫ్యామిలీని చూసుకోవాలి, అవి చూసుకోవాలి, ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ లో మనం తపస్సు చేయగలమా? చేయలేము. పెద్ద పెద్ద యాగాలు చేసి మనకి భగవంతుని ప్రతిష్ఠ అంటే ఆయనని పొందగలమా? లేదు. ఆ తరువాత ద్వాపరయుగంలో మంచి శ్రీ విగ్రహారాధన చేయగలమా? మనకి అటువంటి యూజ్ చేసేటువంటి ఏమంటారు, ద్రవ్యాలు కానీ ఆయనకి అటువంటి భావన కూడా లేదు. మనకి ఎలా మరి అన్నిటికంటే ఈజీ ప్రాసెస్ ఏంటి అని తెలిసినప్పుడు కలియుగంలో కృష్ణ నామాన్ని జపించడం ద్వారా, హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలో నాస్తేవ 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 గతిరన్యత అన్నాడు
మన వేదాలలో చెప్పారన్నమాట. అంటే ఈ కలియుగంలో ఒకటే మార్గం, ఒకటే మార్గం, ఒకటే మార్గం. అదేంటిదంటే హరినామాన్ని జపించడం. అదేంటిది అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపించాలి. మనం శరీరం పట్ల ఉన్న విధులన్నీ చక్కగా నిర్వర్తిస్తూ ఆత్మ పట్ల ఉన్న విధిని కూడా మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యారెట్ ఒక కేజ్ లో ఉంది, జస్ట్ కేజ్ నే తుడుస్తూ ఉంటే సరిపోతుందా? ప్యారెట్ కూడా పెట్టాలి అది జీవించడానికి, లేకపోతే కేజ్ ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి. అదే విధంగా మనకి ఆత్మని చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎలా చూసుకుంటామంటే భగవద్గీత చదవడం ద్వారా, హరే కృష్ణ మంత్రాన్ని జపించడం ద్వారా మనము ఆత్మ పట్ల విధి కూడా నిర్వర్తిస్తున్నాం అన్నమాట. ఇక్కడ నేను వీటి యొక్క సరే మీకు చాంటింగ్ ఎలా చేయాలి అంటే, ఇప్పుడు మనకి రోజంతా చూస్తే 1440 నిమిషాలు ఉంది, మనం 108 సార్లు ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపించడానికి 10 నిమిషాలు మాత్రమే పడుతుంది. సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ రోజు పొద్దున్నే స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర కూర్చొని, లేకపోతే ఒక కుర్చీలో కూర్చొని ఈ 108 మంత్రాలను జపిస్తే చాలా మంచిగా ఉంటుంది. మనకున్న జ్ఞానాన్ని పెరుగుతుంది, మనకి కృష్ణుడితో సంబంధం ఏర్పడుతుంది. ఈ చాంటింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి ఒక 2-3 డేస్ లో కూడా మేము వీడియో తయారు చేసి పెడతాం అనమాట. అంటే ఒక మనకి 108 పూసలు ఉన్న మాల ఉంటుంది కదా, ఆ మాల పెట్టుకొని చక్కగా మనం హరే కృష్ణ మంత్రాన్ని జపించవచ్చు అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకా డీటెయిల్ గా మనం ఇట్లా కృష్ణనామాన్ని జపించడం ద్వారా వచ్చే ప్రయోజనాలు ఫ్యూచర్ లో చూద్దాం అనమాట. తర్వాత ఇక్కడ ఉన్న జీవిత పాఠం ఏమిటి అంటే, మనకి జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి, అసమూల్యత యొక్క లక్షణాలు తాత్కాలిక విరామం మరియు ప్రతిఫలింప చేయటం, రెండింటిని సమతుల్యం చేయండి. ఆ రెండింటిని అంటే రెండు డ్యూటీస్, 2 డ్యూటీస్ ఏంటంటే మన శరీరం పట్ల ఉన్న విధిని, మన ఆత్మ పట్ల ఉన్న విధిని సమతుల్యం చేయండి అంటే బ్యాలెన్స్ చేయండి అని చెప్పారన్నమాట. అప్పుడు మనం జీవితం నుంచి వచ్చే కష్టాల నుంచి ఈజీగా బయట రావడానికి ఆస్కారం. ఆ తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఆత్మ పట్ల విధి అని చెప్పాను కదా, ఇక్కడ ఏమని ఉంటుందంటే 2:59 విషయాని వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవజ్జం రసోప్రస్య పరం దృష్ట్వా నివర్తతే. అంటే దేహిని ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించినను ఇంద్రియార్థముల పట్ల రుచి నిలిచే ఏముండును, కానీ అత్యున్నత రసస్వాదన ద్వారా అట్టి కర్మలను అంతరింపజేసి అతడు చైతన్యమునందు స్థిరుడు కాగలడు. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, మనకి ఇంద్రియాలు ఉన్నాయి, కళ్ళు కావచ్చు, నోస్ కావచ్చు, మౌత్ కావచ్చు, చెవులు కావచ్చు, వీటన్నిటికీ ఆనందాన్ని చేకూర్చాలి అని చెప్పేసి ఒక ఆలోచన ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా మంచిది చూడటం కళ్ళకి, అంటే మన ఇంద్రియాల యొక్క స్వభావం అనేది పోదు, కానీ మనం ఈ యొక్క భక్తి మార్గాన్ని ఎంచుకున్నప్పుడు, భగవద్గీతను చదివి దానిలో ఉన్న విషయాలను తెలుసుకుని మన జీవితంలో అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి హయ్యర్ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. అదేంటంటే అత్యున్నతమైనటువంటి ఆనందాన్ని పొందుతాం అనమాట. అప్పుడు మనకున్న ఇంద్రియాలన్నీ శాంతింపోతాయి. కొంతమందికి ఆకలి లేకపోయినా ఏదైనా చూడంగానే తినాలనిపించేస్తుంది. ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉన్నా కొంతమందికి సినిమా ఉన్నా చూసేస్తారు, సపోజ్ క్రికెట్ మ్యాచ్ వచ్చేస్తుంది, రేపు ఫైనల్ ఎగ్జామ్, ఏం చేయాలో అర్థం కాదు, అదొక సంక్షోభం అనమాట మనం ఉన్న సిచ్యువేషన్ కి. సో అప్పుడు ఒక ఇంటెలిజెంట్ పర్సన్ ఏమంటాడు, సరే రికార్డెడ్ ఉంటుంది కదా, నేను ఎగ్జామ్ తర్వాత చూస్తాను అంటాడు. ఆయన ఆయన యొక్క సెన్సెస్ ని నిగ్రహించగలడు అనమాట. కానీ ఆ నిగ్రహం లేదనుకోండి, అటు చదవడు ఈ మ్యాచ్ చూస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఆయన యొక్క జీవితానికి లాస్ అనమాట. ఒక ఇంటెలిజెంట్ పర్సన్ ఫోకస్డ్ గా ఎలా పెడతాడంటే, ఆయనకి ఆ జ్ఞానం ఉన్నప్పుడే పెడతాడు. ఇప్పుడు ఆ జ్ఞానం లేదనుకోండి ఎలా పెడతారు చెప్పండి ఫోకస్ అనేది. ఈ సమయంలో ఏం చేస్తే మంచిది, ఏం చేస్తే మంచిది కాదు, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుండదు అనే విషయాన్ని తెలుసుకోవడానికి కావాల్సింది ఇంటెలిజెన్స్ అనమాట. ఆ యొక్క బుద్ధి లేనప్పుడు, బుద్ధి లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఏది మంచిది ఏది చెడు, మన ఈ సిచ్యువేషన్ లో ఏం చేయాలి అనే అనేది ఇంపార్టెన్స్. ఇప్పుడు మనకి ఒక ఒక దాని పట్ల అటాచ్మెంట్, ఇప్పుడు నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, మ్యాచ్ వస్తుంది నేను చూడాలి,
అది ఇప్పుడు మనకి పనికొస్తుందా లేదా అనే విషయం సెకండరీ, నేను చూడాలి అనే విషయం అన్నమాట. అటువంటి ఇంటెలిజెన్స్ రావాలి అంటే మనం భగవద్గీతను చదవాలి. భగవద్గీత చదివినప్పుడు మనకి ఏది ముఖ్యము ఏది ముఖ్యము కాదు అనే విషయాన్ని క్లారిటీగా చెప్తుంది. అది తెలుసుకున్న తర్వాత ప్రతి సిచ్యువేషన్ లో మనం ముందడుగు వేయడానికి మంచి దారిలో వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ భగవద్గీత. సో అప్పుడు ఏమంటున్నారంటే ఇంద్రియాల పట్ల రుచి నిలిచియే ఉండదంటే అవి అడుగుతూనే ఉంటాయి, కానీ మనం దాన్ని నిగ్రహం చేసుకుని మనం మంచి దారిలో వెళ్ళే అవకాశాన్ని శక్తిని పొందుతాము అని చెప్తున్నారన్నమాట ఈ శ్లోకంలో. కానీ చాలా మందికి ఈ భక్తి జీవితాన్ని పాటించి అత్యున్నతమైనటువంటి ఆనందాన్ని పొందకుండా ఎందుకుంటాము అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు 62-63 శ్లోకాల్లో కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ధ్యాయతో విషయాన్ సంజస్తే తూపజాయతే సంజాత్ సంజాయతే కామాత్ కామాత్ క్రోధోభిజాయతే అని చెప్తున్నాడనమాట శ్రీకృష్ణులు. ఇక్కడ ఏమి చెప్తున్నాడంటే ఇంద్రియార్థములను ధ్యానించినప్పుడు వాని యెడ మనుషుడికి ఆసక్తి కలుగును, ఆ ఆసక్తి నుండి కామము వృద్ధి నుండగా కామము నుండి క్రోధము ఉద్భవించును అని చెప్పారన్నమాట. అంటే మనము ఒక మంచి భక్తి జీవితాన్ని పాటించకుండా మనలో యొక్క అత్యున్నతటువంటి అంటే ఒక టాప్ మోస్ట్ హ్యాపీనెస్ ని పొందకుండా ఉండడానికి కలిగిన కారణాలని శ్రీకృష్ణుడు చెప్తాడు అన్నమాట. ఇక్కడ మళ్ళీ 63 శ్లోకానికి వస్తే క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహాతృ విశ్వ విభ్రమ శృతి భ్రంశాన్ బుద్ధినాశో బుద్ధినాశ స్పృణశ్యతి అన్నాడు శ్రీకృష్ణుడు. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఫాల్ డౌన్ అవ్వడానికి కావాలి అంటే అసలు కారణం మనం స్టెప్ బై స్టెప్ ఒక సిచ్యువేషన్ ని తప్పు ఆలోచనలు అనేది ఏమంటారంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మీకు చూడండి ఇక్కడ ఏంటంటే మనం ఒక భక్తి జీవితాన్ని పాటించినప్పుడు మనకి అత్యున్నతమైన ఆనందం వస్తుంది. అది రాకుండా ఎందుకుంటుందంటే శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు అన్నమాట. మీకు డే టు డే ఎగ్జాంపుల్స్ లో ఒక విషయం చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అదే శ్లోకాన్ని ఈ 2 శ్లోకానికి శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడంటే ఈ ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను అనమాట. ఫస్ట్ ఏందనుకోండి, సపోజ్ ఒక మంచి కపుల్ ఉంది, వాళ్ళకి వివాహ వార్షికోత్సవం వస్తుంది 10th anniversary, అప్పుడు భార్య అనేది ఉత్తేజమవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్ లో అప్పుడు ఆలోచిస్తుంది సరే ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ఎలా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఏదైనా పిక్నిక్ వెళ్దామా లేకపోతే రెస్టారెంట్ వెళ్దామా అని ఆలోచిస్తూ ఉంటారు అనమాట. సరే మనం ఐడియాస్ చూద్దాము ఒకసారి గూగుల్ ఎలా ఉంటుందని చెప్పేసి భార్య గూగుల్ చేస్తుంది. అనుబంధాన్ని అభివృద్ధి అంటే అటాచ్మెంట్ అనమాట. అంటే ఇప్పుడు కోరిక కొంచెమే ఉంది ఇలా చేస్తే బాగుంటుంది అని గూగుల్లో సెర్చ్ చేయడం ద్వారా ఇప్పుడు భార్య పోలుస్తుంది అనమాట. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా చేశారు, ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు, అలా సెలబ్రేట్ చేసుకున్నారు, వాళ్ళకంటే ఎక్కువ మనం చేయాలి అని చెప్పేసి ఇంకా సర్చింగ్ చేస్తున్నప్పుడు దాని పట్ల మనకి అభివృద్ధి అంటే అనుబంధాన్ని అభివృద్ధి చేస్తుంది. అంటే ఏంటి అంటే దాని పట్ల అటాచ్మెంట్ అనేది వస్తుంది అనమాట. అటాచ్మెంట్ వచ్చిన తర్వాత నేను దాన్ని ఖచ్చితంగా చేయాలి, నేను అలా ఖచ్చితంగా ఒక సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ లస్ట్ అనేది వస్తుంది అనమాట. దాన్ని మనం కామంతో పోలుస్తాం అనమాట. ఆ తర్వాత భర్త పాపం ఆఫీస్ ఉంటుంది, ఇంకా ఆయన పనిలో ఆయన పడిపోయి వార్షికోత్సవం గురించి మర్చిపోతాడు అనమాట, అంటే మ్యారేజ్ యానివర్సరీ గురించి మర్చిపోతాడు. అప్పుడు ఏమవుతుంది, ఆమె కోపం వస్తుంది, ఎందుకంటే ఆమె అనుకున్నది అవ్వలేదు కాబట్టి కోపం. దాని ద్వారా మాయ అంటే డెల్యూషన్ అంటే అతను తిట్టడం. కానీ ఇప్పుడు జ్ఞాపక శక్తి యొక్క చికాకు అంటే జ్ఞాపక యొక్క శక్తి చికాకు అంటే ఆయన చేసిన మంచి పనులు ఇప్పుడు 10 ఏళ్ళు అయింది జీవితంలో, 10 ఏళ్ళ కాలంలో ఆయన ఎన్నో మంచి చేసి ఉంటాడు మనకి, అవన్నీ మరిచిపోయి ఆయన పట్ల కోపం, ఆయన పట్ల ఈర్ష, నువ్వు ఇలా చేసావు అలా చేసావు అప్పుడు అది చేసావు ఇప్పుడు ఇది చేసావు అని అనవసరంగా జ్ఞాపక శక్తి కోల్పోతుంది. అంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి, ఇప్పుడు మా భర్తకి ఆఫీస్ వల్ల ఏదో ఒక ఇంపార్టెంట్ వల్ల అలా అయిపోయి ఉంటుంది అని అర్థం చేసుకోగలగాలి. కానీ ఆమె యొక్క ఆలోచనకి అటాచ్మెంట్ కి ఆల్రెడీ చాలా యాడ్ చేయడం ద్వారా బాగా కామం వచ్చినప్పుడు అంటే లస్ట్ అంటే కామం అంటే నేను దాన్ని అనుభవించాలి అనే ఆలోచనని వేదాల్లో కామం అని చెప్తారనమాట. అది
ఫుల్ఫిల్ కానప్పుడు మనకి కోపం వస్తుంది. ఆ కోపం నుంచి డెల్యూషన్ అంటే మనం అన్ని మర్చిపోతాం అనమాట. మనకి ఏం మర్చిపోతాం, మొత్తం మర్చిపోయి ఇంకా వాళ్ళతో పడి ఇంకా ఆమె పుట్టిండికో లేకపోతే ఒక 10 రోజులు మాట్లాడకుండా ఉండడము అవన్నీ చేసేస్తారనమాట. అంటే ఇట్లా సో క్రియేషన్ అదే చెప్పాడు అనమాట, స్టెప్ బై స్టెప్ అనమాట. స్టెప్ బై స్టెప్ ఫస్ట్ చూస్తావు, చూసిన తర్వాత దాని పట్ల ఆకర్షణ, ఆకర్షణ దాని తర్వాత అది నేను పొందాలి అనే ఆలోచన, అది పొందాలి అనే ఆలోచన అవ్వనప్పుడు ఏమవుతుందంటే కోపం వస్తుంది. ఆ కోపం వల్ల మనకి జ్ఞాపక శక్తి అనేది పోతుంది. ఆ జ్ఞాపక శక్తి పోయినప్పుడు ఏమవుతుంది, మనకి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడం వల్ల కాదు కాబట్టి తప్పు చేస్తామన్నమాట. అంటే సడన్ గా ఎవరు తప్పు చేయరండి జీవితంలో, ఇలా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ తర్వాత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్రికెట్ ఇష్టం, నేను టీవీ చూస్తున్నాను. సో అప్పుడు చాలా ఫైనల్ మ్యాచ్ లాస్ట్ ఓవర్లో ఉంది, అప్పుడు టీవీ కట్టేస్తే భలే కోపం రావచ్చు ఎవరికైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఏదో అవుతుంది, ఏదో న్యూస్ ఏదో కట్టిస్తారంటే మనం పెద్ద ఫీల్ అవ్వము, ఎందుకంటే అటాచ్మెంట్ అనమాట, దాని యొక్క పట్ల ఆసక్తి. ఇప్పుడు ఇక్కడ ఒక మనం పాఠం ఏం నేర్చుకోవాలంటే, క్రూరమైన ఆలోచనలతో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవి విచారమైన చర్యలతో ముగుస్తుంది. మనకి మన యొక్క ఆలోచనలు అనేది నిగ్రహణలో పెట్టుకోవాలన్నమాట. ఆ నిగ్రహం అనేది ఎప్పుడు వస్తుందంటే మనం భగవద్గీతను చదవడం ద్వారా, భగవద్గీతలో ఉన్న విషయాలను మన జీవితాల్లో అప్లై చేసుకోవడం ద్వారా మనకి ఏది మంచి ఏది చెడు అనే విషయాలు చాలా క్లియర్ గా తెలుస్తుంది అన్నమాట. ఆ తరువాత మనకి నిగ్రహించకపోతే విచారమైన చర్యలతో ముగుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు మీకు ఎగ్జాంపుల్ అది ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను అనమాట. అంటే ఒక స్టూడెంట్ హీస్ ట్రైంగ్ టు స్టార్ట్ రైటింగ్ ఎగ్జామ్, రేపు ఎగ్జామ్ పెట్టుకుని వాళ్ళు క్రికెట్ మ్యాచ్ చూస్తే ఏమవుతుంది, విచారమైన చర్యలు ఫెయిల్ అయిపోతాడు. కానీ ఆ సిచ్యువేషన్ ఏం చేయాలి, సరే ఎగ్జామ్ తర్వాత చూద్దాము క్రికెట్ మ్యాచ్, సరే ఇప్పుడు నేను ఎగ్జామ్ కోసం చదువుతాం అనే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ఇంద్రియ నిగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది. మనకి ఏది మంచి ఏది చెడు అని తెలిసినా కూడా ఇంద్రియాలను నిగ్రహణ చేసే శక్తి మనకి భగవద్గీతను ప్రసాదిస్తుంది. అది ఎప్పుడు మన ఆత్మ అనేది స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు. ఆత్మ స్ట్రాంగ్ ఎలా అవుతుంది, మనకి భగవంతునితో అనుసరించినప్పుడు ఆత్మకి శక్తి వస్తుంది అన్నమాట. అంటే ఆత్మకి పరమాత్మతో లింక్ అయినప్పుడే ఆత్మకి శక్తి. ఆ శక్తి అనేది ఎలా వస్తుంది, భగవద్గీత చదవడం ద్వారా, హరినామాన్ని జపించడం ద్వారా శక్తి వస్తుంది అన్నమాట. అప్పుడు మనం అధిక రుచిని పొందుతామన్నమాట. అధిక రుచిని పొందినప్పుడు ఈ చిన్న చిన్నవన్నీ వదిలేస్తాం అన్నమాట. ఉంటే ఉండని ఇలా తెలియదు, ఏం పర్వాలేదు, నాకు ఆ శ్రీకృష్ణుడి పరమాత్మతో సంబంధం ఏర్పడి ఆయన యొక్క సేవలో మనం ఎప్పుడు నిమగ్నమైనప్పుడు మనం అధిక రుచిని పొందుతాం అన్నమాట. ఏ రిలీజన్ అయినా సరే, ఏ చిన్నవాళ్ళైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, మనకి భగవంతునితో రిలేషన్షిప్ అనేది ఏర్పడినప్పుడు మనం అధిక రుచిని పొందుతాము. జీవిత పాఠం ఏంటంటే, అధిక రుచికి కావాల్సినది భగవద్గీత హరినామ స్మరణ. అదే చెప్తున్నాను, మన యొక్క ఇంద్రియాలను నిగ్రహాన్ని పెట్టుకొని వాటి నుంచి యొక్క ఆలోచనలు మంచిదా కాదా అని తెలుసుకొని అవి ఫెయిల్ అవ్వకముందు మనకి ఇటువంటి జ్ఞానం కావాలి అంటే భగవద్గీత హరినామ స్మరణ ద్వారానే మనకి కలుగుతుందని చెప్తున్నాను. విజయానికి మరియు ఆనందానికి సూత్రం, ఎవరైనా ఈ రెండు విధులు నిశ్చయంతో ఉత్సాహంతో నిర్వర్తిస్తే ఒకరు ఈ జీవితంలో మరియు తరువాత జీవితంలో సంతోషంగా ఉంటాడని చెప్పారన్నమాట. అంటే మనకి రెండు విధులు తెలుసుకున్నాం కదా, ఒకటి శరీరం పట్ల విధి, ఒకటి ఆత్మ పట్ల విధి. ఇది సమతుల్యంతో చాలా బ్యాలెన్స్డ్ గా మనం నివర్తించాలన్నమాట. నివర్తించినప్పుడు మనకి చాలా సంతోషంగా ఆనందంగా విజయానికి సూత్రాలు ఏంటి, ఆ సూత్రం ఏమిటంటే బ్యాలెన్స్. బ్యాలెన్స్ అంటే దేని మధ్య, ఆత్మ పట్ల విధి శరీరం పట్ల విధి మధ్య బ్యాలెన్సింగే ఆనందానికి విజయానికి యొక్క సూత్రం. ఈ రెండు విధులు ఎందుకు నిర్వర్తించాలి అని ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే ఇప్పటివరకు మనం రెండు విధులు ఎందుకంటే వీటి వల్ల మనకి ఆ నిరాశను ఉండదు, ఆ ఆసక్తి అనేది ఉండదు, మనకి శాంతియుత జీవితం, మనకి చెడు లక్షణాలు వదిలేయాలి అనే ఆలోచన, తర్వాత ద్వంద్వత్వం అంటే ఏది మంచి ఏది చెడు అనే విషయాల గురించి చక్కగా తెలుస్తుంది అన్నమాట ఈ యొక్క విధులు అని తెలుసుకున్నప్పుడు. ఇప్పుడు మనం
ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేద్దాం అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఈ ఇదేమంటారు రెండవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మధ్య అది శ్రీకృష్ణుడు అర్జునుడి మధ్యన సంభాషణ ఇవన్నీ అనమాట. మనం రెండవ చాప్టర్ అన్నిటికంటే రెండవ పెద్ద చాప్టర్ అనమాట. 72 శ్లోకాలు ఉన్నాయన్నమాట. దీన్ని 4 భాగాలుగా విడిస్తే సంక్షోభ నిర్వహణ, నిజమైన గుర్తింపు, రెండు విధులు, నిరంతర ఆనందం. సంక్షోభ నిర్వహణ అంటే మనం సంక్షోభంలో ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఒక పరిపూర్ణటువంటి అధికారి దగ్గరికి వెళ్ళాలి. ఆ అధికారి ఎవరంటే భగవద్గీత, లేకపోతే శ్రీకృష్ణ పరమాత్ముడు, లేకపోతే ఆ భగవద్గీతను పాటిస్తున్న వారి దగ్గరికి వెళ్ళి మనం మన యొక్క సంక్షోభాల నుంచి బయటికి రావాలి, కావలసిన హెల్ప్ అంతా తీసుకోవచ్చనమాట. ఆ తర్వాత అర్జునుడు ఆ సంక్షోభంలో ఉన్నాడు, నేను తాతయ్య గారిని చంపేస్తున్నాను, నా గురువు గారిని చంపుతున్నాను, నేను యుద్ధం చేయాలా, అలా ధర్మాన్ని కాపాడాలా అని సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ నిజమైన గుర్తింపుని, జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఆత్మవి అని ఇచ్చినప్పుడు ఆయనకి ఓకే, నేనేం చంపట్లేదు వాళ్ళని, నేను ధర్మాన్ని కాపాడుతున్నాను అనే విషయాన్ని తెలుసుకుని అక్కడ ఏంటంటే మనం ఆత్మ మనం ఈ శరీరము కాదు అనే విషయాలను తెలుసుకున్నాం అనమాట. మనం ఈ ఆత్మ కాదు, మనం ఈ శరీరము అని, సారీ, మనం ఈ శరీరము కాదు, మనం ఆత్మ అని తెలుసుకున్నప్పుడు మనకి రెండు విధులు ఉన్నాయి. అంటే శరీరం పట్ల మనకు ఉన్న విధి అంటే భార్య, పిల్లలు, ఫ్యామిలీకి సంబంధించిన విషయాలన్నీ చూసుకోవడం. ఆత్మ పట్ల విధి అంటే భగవద్గీత చదవడం, హరినామ స్మరణ చేయడం. ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనం ఎల్లప్పుడూ నిరంతర ఆనందం పొందుతామన్నమాట. అంటే వైఫల్యం యొక్క 8 దశలు అంటే మనం ఒక సిచ్యువేషన్ ని పాడు చేసుకోవడానికి, లేకపోతే ఒక విషయంలో ఫెయిల్ అవ్వడానికి ఒక స్టెప్ లో అవ్వదు అనమాట. 8 ఉంటాయి. ఆసక్తి, ఆ తర్వాత అటాచ్మెంట్, ఆ అటాచ్మెంట్ అవ్వక దాని మీద కామం అవ్వకపోతే క్రోధం, అట్లా స్టెప్ బై స్టెప్ మనకి ఒక బ్యాడ్ ఆలోచన తీసుకోవడానికి ఎమ్మటే రాదనమాట. ఇవన్నీ వస్తాయి కాబట్టి మనం ఫస్ట్ స్టేజ్ లోనే ఆపేసేయాలి ఒక దాని మీద ఆసక్తి. అప్పుడే మనకి అది మంచో చెడో తెలుసుకోవాలి. చూడండి, వదిలేసేయండి అప్పుడే. దానికి కావాల్సిన ఇంద్రియ నిగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఉన్నత రుచి ఉన్నప్పుడే వస్తుంది. మనం రోజు వడాపావు, లేకపోతే మనం రోజు ఏదో తింటున్నాం అనుకోండి, రోజు నేను కాకరకాయ చూసి తాగుతున్నాను, నాకు గులాబ్ జామ్ అంటే తెలియదు, అప్పుడు నేను కాకరకాయ చూసే అసలు ప్రపంచంలో అన్నిటికంటే టేస్ట్ కాకరకాయ చూసే అంటాను అనమాట. కానీ గులాబ్ జామ్ తిన్న తర్వాత కాకరకాయ చూసి పట్టుకోము. అంటే మనకు ఒక అత్యున్నత రుచి వచ్చింది కాబట్టి చిన్న చిన్న రుచుల గురించి ఆలోచించమన్నమాట. అందుకే మనం ఆత్మ పట్ల విధి కూడా చక్కగా పాటించాలని చెప్తున్నాను. శరీరంతో పాటు ఆత్మని కూడా చూసుకోవాలి. ఆత్మ చూసుకున్నప్పుడు ఉన్నత రుచి వస్తుంది. ఉన్నత రుచి వచ్చినప్పుడు చిన్న చిన్న రుచులకు కానీ సంక్షోభం నుంచి బయటికి రావడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది అని చెప్తాను అనమాట. సో మీరందరికీ ఇవాటి ప్రవచనంలో జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇటువంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ చాలా ఓపికగా ఈ ప్రవచనంలో వింటున్నందుకు చాలా ధన్యవాదాలు. క్లోజ్ చేసే ముందు ఒక 2 అనౌన్స్మెంట్స్ అనమాట. ఇప్పుడు ప్రవచనాలన్నీ ప్రతి సాటర్డే సండే చర్చించుకుంటున్నాము. అంతా అయిపోయిన తర్వాత ఒక క్విజ్ పెడతామన్నమాట అక్టోబర్ 22 తర్వాత. అది రాసిన తర్వాత మీ అందరికీ సర్టిఫికేట్ వస్తుంది. మీరందరికీ ఇంట్లో భగవద్గీత అనేది లేకపోతే నేను గ్రూప్ లో ఒక మెసేజ్ పెడతానన్నమాట. సో ఆ మెసేజ్ లో మాకు ఇస్కాన్ టెంపుల్ ఆఫీస్ ఉంటుంది, ఆ ఆఫీస్ వాళ్ళని అడిగి మీరు బుక్ తెచ్చుకోవచ్చు, ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. ఆఫీస్ టైమింగ్స్ అవన్నీ దాంట్లో ఉంటాయి. దాని ప్రకారం బుక్ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు కొరియర్ చేస్తారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, నమా ఓం విష్ణు పాదాయ కృష్ణ కృష్ణాయ భూతలే, శ్రీమతే భక్తి వేదాంత స్వామి రామిణే, నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే, నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే, హరే కృష్ణ. మళ్ళీ వచ్చే వారం శనివారం 3వ అధ్యాయంతో మీ అందరి ముందు మళ్ళీ వస్తాం అన్నమాట. హరే కృష్ణ.